Hi friends, this is Sridhar and welcome back to our channel Sridhar Edition. Yo, I ain't here for the money, I ain't here for the fame. Though it might be nice to own a jet plane, I'ma do it all for you. Come along and see it's true. First of all, అందరికీ అడ్వాన్స్ హ్యాపీ వినాయక చవితి. సో థంబ్నైల్ అయితే చూసే ఉంటారు కదా, ఈ వీడియోలో గణేష్ చతుర్థి స్పెషల్ ఫోటో ఎడిటింగ్ స్టెప్ బై స్టెప్ ఎలా ఎడిట్ చేయాలో కంప్లీట్గా చూపిస్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకండి. ఫస్ట్ ఈ బ్యాక్గ్రౌండ్ అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ నేను ఆల్రెడీ ఇది బ్లర్డ్ బ్యాక్గ్రౌండ్ మొత్తం కొంచెం రీఛార్జ్ చేసి అయితే ఇస్తున్నాను. నెక్స్ట్ యాడ్ ఫోటోలోకి వెళ్ళండి. యాడ్ ఫోటోలోకి వెళ్ళాక ఇప్పుడు మీ పిక్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ పిక్ అయితే యాడ్ చేసుకుంటున్నాను పీఎన్జీ ఫార్మాట్లో. దీన్ని ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే అడ్జస్ట్ చేసుకోండి, అంటే మీ ఫోటోని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. నా పిక్ అయితే ఇలా ఉంది కాబట్టి నేను ఇక్కడ అడ్జస్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ కొంచెం హెయిర్ అయితే ఎరేజ్ చేస్తున్నాను, షార్ప్గా ఉంది, కొంచెం లైట్గా చేస్తున్నాను. సో హెయిర్ అయితే పర్ఫెక్ట్ ఎరేజ్ చేశాను. నెక్స్ట్ యాడ్ ఫోటోలోకి వెళ్ళాలి. ఇప్పుడైతే ఒక 2 టెక్స్ట్ పిఎన్జీస్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇవే అన్నమాట 2 టెక్స్ట్ పిఎన్జీస్. ఫస్ట్ ఒకటి గణపతి బప్ప మోరి అనేది అయితే ఈ రైట్ సైడ్లో ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ ప్లేస్లో దీన్ని ఇలా అడ్జస్ట్ చేశాక ఇందులో అడ్జస్ట్లోకి వెళ్ళండి. ఇక్కడ బ్రైట్నెస్ కొంచెం తక్కువ చేయండి. నెక్స్ట్ కాంట్రాస్ట్ అయితే ఇంక్రీజ్ చేయండి కొంచెం. తర్వాత సాచురేషన్ డిక్రీజ్ చేయండి. హైలైట్స్ కూడా డిక్రీజ్ చేసేయండి, షాడోస్ ఇంక్రీజ్ చేయండి. తర్వాత రైట్ క్లిక్ చేసాక ఇక్కడ షాడో అనే సపరేట్ ఆప్షన్ ఉంటుంది, షాడో క్లిక్ చేశాక బ్లర్ అయితే కొంచెం 70 చేయండి, ఒపెసిటీ తక్కువ చేసేయండి. పొజిషన్ అయితే వర్టికల్లో ఉంచండి అండ్ ఈ హారిజెంటల్ అనేది అలానే ఉంచండి. సో ఇలా అడ్జస్ట్ చేశాక నెక్స్ట్ ఈ హ్యాపీ గణేష్ చతుర్థి అని ఉందా, దీన్ని ఫస్ట్ అయితే మనం డూప్లికేట్ చేసుకోవాలన్నమాట. ఈ పైన ఈ ఆప్షన్లోకి వెళ్ళి డూప్లికేట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇలా వస్తుంది. మళ్ళీ క్రాప్లోకి వెళ్ళి ఈ టెక్స్ట్ పిఎన్జీ అంతా క్రాప్ చేయండి, ఒక వినాయకుని మాత్రమే అయితే ఉంచండి. ఇవి దీని ఉంచాక మళ్ళీ ఈ ఫస్ట్ పిఎన్జీలో వినాయకుడిని అయితే క్రాప్ చేసేయండి, ఎందుకంటే ఇది డైరెక్ట్ అయితే సెట్ కావడం లేదు, అందుకే ఇలా అడ్జస్ట్ చేస్తున్నాను. ఇలా సెట్ చేశాక ఇప్పుడైతే దీన్ని యాడ్ చేయండి. సో ఇక్కడ అడ్జస్ట్ చేయండి పర్ఫెక్ట్గా. ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. ఇప్పుడు డ్రా ఆప్షన్లోకి వెళ్ళి రీడాట్పై క్లిక్ చేసి సేవ్ ఇమేజ్ అని కొట్టండి. ఇప్పుడు ఈ సేవ్ అయిన ఇమేజ్ని లైట్ రూమ్లోకి అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఈ ఇమేజ్ని ఇలా పిక్సార్ట్లోకి అయితే ఓపెన్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేశాక ఇప్పుడైతే మనం ఎడిట్ చేయాల్సింది ఏం లేదు, ఇక్కడ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా. సో నేను నా రీసెంట్ వీడియో అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందులో 200+ ప్రీమియం ప్రాజెక్ట్స్ ఫ్రీ ప్రాజెక్ట్స్ అయితే నేను ఎలా డౌన్లోడ్ చేయాలో చూపించాను అండ్ లైట్ రూమ్ యాప్లోకి ఎలా ఇంపోర్ట్ చేయాలో చూపించాను. సో ఆ ప్రాజెక్ట్స్ మీరు ఇంపోర్ట్ చేస్తే సో ఇవన్నీ వస్తాయన్నమాట, ఈ 5 ఫైల్స్ అయితే వస్తాయన్నమాట. సో ఇప్పుడైతే నేను ఇందులో చూపించడం లేదు, ఎందుకంటే లాంగ్ ప్రాసెస్ అవుతుంది, ఆల్రెడీ ఆ వీడియో అప్లోడ్ చేశా కాబట్టి ఇందులో చూపించడం లేదు. సో ఆ ప్రాజెక్ట్స్ మీరు సెట్ చేసిన తర్వాత మీకైతే ఇలా ఆప్షన్స్ వస్తుంది, ఇక్కడ ప్రాజెక్ట్స్ ఆప్షన్ ఉంది కదా జియోమెట్రీ పక్క ఉంది, అందులోకి అయితే వెళ్ళండి. వెళ్ళాక ఇందులో మీకు ఇలా ఆప్షన్స్ వస్తాయి, ఆల్ డేవి ప్రాజెక్ట్స్ అండ్ యాండీ టీఎల్ ఆరెంజ్ అండ్ బీడీ రాక్ అని, ఇందులో బీడీ రాక్ అని ఉంటుంది. మీరు ఒకసారి ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది, దాన్ని నేను లాస్ట్ ఎండ్ స్క్రీన్లో ఇస్తాను అండ్ డిస్క్రిప్షన్లో కూడా స్టార్టింగ్లో ఆ వీడియో లింక్ అయితే ఇస్తాను. ఇందులో చేశాక ఇక్కడ ఫస్ట్ ఈ బీడీ రాక్ ఓపెన్ చేశాక ఫస్ట్ ఆక్వా ఆరెంజ్ అని ఉంటుంది, సో అదైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేయండి. సో నేను ఇందులో సింపుల్ ఎడిటింగ్ అయితే చూపిస్తున్నాను. ఇప్పుడు చూడండి ఇదైతే బాగా హెవీ బ్రైట్నెస్ అయితే అయిపోయింది కదా, దీన్ని ఎలా అడ్జస్ట్ చేయాలంటే లైట్లోకి వెళ్ళాలి. లైట్లోకి వెళ్ళిన తర్వాత ఈ ఎక్స్పోజర్ ఏదైతే ఉందో అది ఒక 10% డిక్రీ చేయాలి. కాంట్రాస్ట్ ఉందా, కాంట్రాస్ట్ కూడా 25 వరకు ఉండేటప్పుడు చూసుకోండి. హైలైట్స్ ఏవైతే ఉన్నాయో హైలైట్స్ అయితే ఒక 80 ఉండాలి. ఇది ఎగ్జాక్ట్లీ ఇవే నెంబర్స్ పెట్టుకోండి, ఎందుకంటే సేమ్ ప్రాజెక్ట్ కాబట్టి ఈ నెంబర్స్ పెట్టుకుంటే సెట్ అయిపోద్ది. నెక్స్ట్ ఈ షాడోస్ ఏవైతే ఉన్నాయో షాడోస్ కూడా డిక్రీ చేసేయండి. తర్వాత ఈ వైట్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ వైట్స్ కొంచెం డిక్రీజ్ చేసేయండి. ఇసాక ఈ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో బ్లాక్స్ ఇంక్రీజ్ చేయండి ఒక 10%, సారీ 10 కాదు 5%.
నెక్స్ట్ ఈ కలర్స్ ఆప్షన్ లోకి వెళ్ళండి. కలర్స్ ఆప్షన్ లో కలర్స్ ఆప్షన్ లో సేమ్ టెంప్ అండ్ ఈ వైబ్రెన్స్ అనేది కొంచెం హై అయితే పెట్టుకోండి. ఒక 20% వరకు పెట్టుకోండి. సాచురేషన్ అనేది 2% 2 or 3% డిక్రీజ్ చేసేయండి. చేసాక మిక్స్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఇందులో ఆరెంజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే ఇది ఆరెంజ్ కలర్లో ఉంది కాబట్టి ఆరెంజ్ అయితే సెలెక్ట్ చేసుకొని, ఇది ఆరెంజ్ అంటే మీ ఫేస్ కలర్ అనమాట. మీ ఫేస్ కలర్ని బట్టి మీరు అయితే కొంచెం అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు నాలాగా చేయాల్సిన అవసరం లేదు. ఫేస్ కలర్ని బట్టి మీరైతే అడ్జస్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇదంతా అయిపోయాక ఈ బ్లూ కలర్లోకి వెళ్ళండి. బ్లూ కలర్లో అయితే చూసుకోండి. ఇలా అడ్జస్ట్ చేసాక ఈ లాస్ట్లో బ్లూ కలర్ ఉందా, పింక్ కలర్ ముందుది, అది షెడ్ కలర్స్ అన్నమాట. అది కూడా ఒకసారి చూసుకోండి. ఇందులో మెయిన్ కలర్స్ ఆప్షన్ అయితే మీరు ఓన్గా అయితే చేయాల్సి ఉంటుంది. ఈ కలర్స్ బట్టి మీరు ఓన్గా చేయాలి. నెక్స్ట్ డన్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఈ ఆప్షన్లోకి వెళ్ళండి, ఎఫెక్ట్స్ ఆప్షన్లో. ఇక్కడ టెక్స్చర్ అయితే కొంచెం యాడ్ చేసేయండి, క్లారిటీ కొంచెం తగ్గించండి. టెక్స్చర్ అయితే 10% యాడ్ చేయండి. నెక్స్ట్ విగ్నేట్ ఎఫెక్ట్ ఉందా, విగ్నేట్ ఎఫెక్ట్ అయితే ఇందులో లో కాదు, ఇంక్రీజ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇంక్రీజ్ అంటే కొంచెం వైట్ షేడ్ అయితే రావాలి. సో ఇందులో మీరు 10% అయితే పెట్టుకోండి. ఒకసారి చూడండి, స్లైట్గా వైట్ షేడ్ అయితే వస్తుంది బార్డర్స్లో. సో ఇలా వచ్చాక నెక్స్ట్ ఈ ఆప్షన్లోకి వెళ్ళండి, ట్రయాంగిల్ ఆప్షన్లో. ఇందులో షార్పనింగ్ అయితే కొంచెం యాడ్ చేసుకోండి 30% వరకు. ఇక్కడ రేడియేషన్ ఉందా, అది కూడా ఒక 1.20 పెట్టుకోండి. మాస్కింగ్ అనేది ఇంక్రీజ్ చేసేయండి. అండ్ నాయిస్ రిడక్షన్ ఆల్రెడీ ఉంది. సో ఇక్కడ డీటెయిల్స్ అని ఉంటుంది, డీటెయిల్స్ అయితే తగ్గించండి, 50 పెట్టుకోండి. సో చూడండి, ఇప్పుడైతే పర్ఫెక్ట్ కలర్ అయితే అయిపోయింది. చూడండి ఇలా ఉన్న కలర్ బిఫోర్ ఎలా ఉంది అండ్ ఆఫ్టర్ ఎలా ఉందో చూడండి. సో నెక్స్ట్, సో ఎడిటింగ్ అంతా అయిపోయాక షేర్ పైన క్లిక్ చేసి, ఎక్స్పోర్ట్ అది పైన క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేస్తే ఇమేజ్ అయితే హెచ్డీలో సేవ్ అయిపోతుంది. నేను చూపించిన ఈ ప్రాజెక్ట్ ఇది ఒక్కటే కాదు, ఇందులో 200+ ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి. మీకు కావాలంటే ఇంకా మీరు ట్రై చేసుకోవచ్చు. నేను ఈ ప్రాజెక్ట్ అయితే బెస్ట్ అని చూపిస్తున్నాను, ఇదే ఎడిట్ చేసి చూపించాను. మీకు కావాలంటే మీరు ఇంకా వేరే ప్రాజెక్ట్స్ అయితే ట్రై చేయండి. ఆ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఈ వీడియోకి అయితే కింద వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేసేయండి. కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అంటిల్ దెన్ సీ యూ, బై బై నౌ.